వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ పోస్టులకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే తక్కువ కాంపిటీషన్తో క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 6th February అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 7th March 2020. పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, అకౌంటెంట్ పోస్టెస్ వచ్చి అన్రిజర్వ్ క్యాండిడేట్లో 3 పోస్టెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది గ్రూప్ బి క్యాటర్ కింద వస్తుంది. పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 ఇయర్స్, 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 2 ఇయర్స్ ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. మనం 250 మార్కులకి రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ సిలబస్ వచ్చి చూసుకుంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చి 100 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ వచ్చి చూసుకుంటే 50 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ చూసుకుంటే 100 మార్క్స్ అనేది ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన క్యాండిడేట్కి మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ బి అప్టైన్ 50% మార్క్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 250 మార్క్స్లో 100+50+100 మొత్తం 200 మార్క్స్ అనేది ఉంటుంది. మినిమం 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. నెక్స్ట్ మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టెస్ వచ్చి చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1, అన్రిజర్వ్ 11 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది గ్రూప్ సి క్యాటర్లో ఉంటుంది. పేమెంట్రిక్స్ వచ్చి చూసుకుంటే 7th CPC ప్రకారం పేమెంట్రిక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చి 30 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం చూసుకుంటే 250 మార్క్స్కి మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 15% మార్క్స్ అనేది క్వాలిఫై మార్క్స్ అనేవి రావాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టెస్ వచ్చి చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 3, అన్రిజర్వ్ క్యాండిడేట్ 14 పోస్టులు అనేవి ఉన్నాయి. గ్రూప్ సి క్యాటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. పే మ్యాట్రిక్స్ వచ్చి 7th CPC ప్రకారం ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి 30 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అది హిందీ ఆర్ ఇంగ్లీష్లో 30 వర్డ్స్ పర్ మినిట్స్ అనేది ఉండాలి. ప్రొవిజన్ పీరియడ్ చూసుకుంటే 2 ఇయర్స్ ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకుంటే ఫ్రెండ్స్ 250 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే సబ్జెక్ట్ మ్యాటర్ 100 అండ్ జనరల్ ఇంగ్లీష్ 50, లాంగ్వేజ్ నుంచి 100 మార్క్స్, మొత్తం 250 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 15% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్, జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్కి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో 16th చూసుకుంటే అప్లై చేసిన క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మనకి కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా ఆ టెస్ట్ అనేది ఎప్పుడు ఏంటి అనేది మనకి అది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు. అంటే మనం అప్లై చేసిన దగ్గర తర్వాత మన అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో ఉంటుంది. అది మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.